నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి జీరో బిల్లుల అందజేత కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన భారాస ఎమ్మెల్యేలు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని కేటీఆర్ డిమాండ్ మేడిగడ్డ మరమ్మతులుంటే గోదారిలో పైసలు పోసినట్టే కాళేశ్వరం కామధేనువు కాదు గుదిబండన్న కోదండరాం పాలమూరు రంగారెడ్డిని కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేసిందన్న కాంగ్రెస్ కృష్ణా జలాల్లోనూ వాటా సాధించలేకపోయారన్న వంశీచంద్ ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద రైతుల ఆందోళన జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సునీతా రెడ్డి అసహనం 5 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగట్లేదని ఆవేదన వివేక కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలన్న సునీత వైకాపాకు ఓటేయొద్దని పిలుపు అవినాష్కు శిక్ష పడుతుందని ధీమా నేడు భాజపా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా వచ్చే అవకాశం ప్రధాని మోదీ అమిత్ షా సహా 100 మంది పేర్లు ప్రకటించే సూచనలు